హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మా తరఫున వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. సో ఆ ఇస్కాన్ టెంపుల్ అదంతా కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? చూద్దామా. అండ్ ఇస్కాన్ టెంపుల్లో ఎలా ఉంటుందో, ఇవాళ సెలబ్రేషన్స్ ఏం జరుగుతాయి నాకేమీ తెలియదు, కానీ అక్కడికి వెళ్ళి చూద్దామని అనుకున్నాము. సో మీకు కూడా చూపిస్తాను. ఇవాళ నేను ఒక ఫ్రాక్ వేసుకున్నాను, అండ్ ఇది ఒక బ్లాక్ టీషర్ట్. ఇలా దర్శనం చేసుకొని ఈ భగవద్గీత బుక్ కొనుక్కున్నాను. అండ్ ఇది ఇక్కడ బృందావనం అండి. ఎంత బాగుందో చూడండి, అసలుకి చాలా బ్యూటిఫుల్గా అండ్ ఫుల్ ఆఫ్ రోజెస్ ఉంటాయన్నమాట. అండ్ స్మాల్ ఫౌంటైన్తో, అండ్ పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట ఇక్కడ ఉంటే. ఇప్పుడు కోవిడ్ వల్ల ఇదంతా ఎలో చేయట్లేదు. సో కానీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు 50 మెంబర్స్ ఎలోడ్ అన్నమాట. దాని తర్వాత మనం రావచ్చు. చాలా బాగుంటుంది ఈ టెంపుల్, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఒక్కసారి దర్శనం చేసుకుని వచ్చామంటే చాలా ప్లెజెంట్గా, చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. టెంపుల్ నుంచి రాగానే ఒక మంచి జ్యూస్ చేసుకున్నామంది. అంటారు కదా, ఈటింగ్ హెల్దీ ఈజ్ ఎ బ్లిస్ అనేసి. సో అలా అన్నమాట ఇది. సో రాగానే కొంచెం 2 లెమన్స్, కొన్ని వాటర్మిలాన్స్, ఇలా ఎలా అంటే ఒక రెక్టాంగిల్ క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ జ్యూస్ కనుక మీరు పొద్దున్నే లేవగానే కనుక ఎంటీ స్టమక్ మీరు తాగారనుకోండి, ఫుల్ కాన్స్టిపేషన్ కానీ ఏమీ లేకుండా చాలా హెల్తీగా, చాలా గట్ ఫ్రీ ఉంటారనమాట.
సో ఎనీ ఫుడ్ విచ్ మేక్స్ యూ హ్యాపీ ఇన్ ద టమ్మీ ఈజ్ నథింగ్ బట్ హెల్దీ ఫుడ్, అది నా క్యాప్షన్ అన్నమాట. సో ఒకసారి ఈ జ్యూస్ కూడా ట్రై చేయండి, చాలా హెల్దీగా చాలా బాగుంటుంది. అండ్ సింపుల్ అండి, ఇలా అంతా అలా గ్రైండ్ చేసేసుకొని దాని తర్వాత స్ట్రెయిన్ చేసేసుకొని ఒక 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది, మీరు ఎప్పుడైనా తాగొచ్చు తిని. ఇలాంటి వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఏ గుడ్ డే, హ్యాపీ న్యూ ఇయర్.